శంకరభగవత్పాదులు నవరత్నమాలికా స్తోత్రం చేస్తూ మొట్టమొదటి శ్లోకంలో హారనూపుర కిరీట కుండల విభూషిత వయవశోభిని కారణేశవరమౌళికోటి పరికల్ప్యమాన పదపీఠికాం కాలకాల పణిపాశ బాణధనురంకుశామరుణమేఖలాం పాలభూస్తిలకలోచనాం మనసి భావయామి పరదేవతాం అంటారు. కారణేశవరమౌళికోటి పరికల్ప్యమాన పదపీఠికాం అన్న పాదం గురించి నేను మీతో కొంత ప్రస్తావన చేయడం జరిగింది. కాలకాల పండిపాశ బాణధనురంకుశామరుణమేఖలాం అంటారు. ఇందులో శంకర భగవత్పాదులు అమ్మవారి చేతులలో ఉండేటటువంటి ఆయుధముల గురించి మాట్లాడుతున్నారు. సాధారణంగా మనకి లలితా త్రిపుర సుందరి పట్టుకునేటటువంటి ఆయుధములైతే నాలుగు చేతులలోనూ కూడా పాశము, అంకుశము, ధనస్సు, బాణములు. పైనేమో పాశాంకుశములుంటాయి పై చేతులలో, క్రింది రెండు చేతులలో ధనుర్బాణములుంటాయి. నాలుగు చేతులుండి నాలుగు చేతులలో ఈ నాలుగు ఆయుధములు ఉండడం అనేటటువంటిది మనకి పరిచయమైనటువంటి విశేషం. కానీ నేను మీతో మనవి చేశాను కదూ, ఏ విషయాన్నైనా సరే మనతో ఆలోచింపచేస్తూ ఉంటారు శంకరాచార్యుల వారు. అలా ఆలోచింపచేస్తే మనస్సు ఏ విషయం గురించి మనం పరిశీలనం చేస్తున్నామో దాని మీద లగ్నం చేయడమే భావన చేయడం. అందుకే మనసి భావయామి పరదేవతాం, దానికి రాగస్వరూప పాశాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపీక్షుకో దండ పంచతన్మాత్ర సాయక అని అనుకోండి. ఓ ఇవి మనం విన్నవే, ఇవి మనం చూసినవే అని అనుకుంటాం. అందుకే ఆయన ప్రారంభంలోనే ఒక విషయాన్ని మార్చారు. కాలకాల పండిపాశ అన్నారు. అమ్మవారి చేతిలో ఉండేటటువంటి పాశాన్ని ప్రస్తావన చేస్తూ ఇది రాగస్వరూప పాశాఢ్య అనలేదు, కాలకాల పణిపాశము అన్నారు. కాలకాలుడు అనేటటువంటి మాట పరమశివుడికి అన్వయం అవుతూ ఉంటుంది. అందుకే ఇప్పటికీ కూడా ఉజ్జయిన్ క్షేత్రంలో ఉండేటటువంటి శివలింగాన్ని కాలకాలుడు అని పిలుస్తూ ఉంటారు. ఈ కాలకాలుడు అని పిలువబడినటువంటి కారణం చేతనే ఒక్క ఉజ్జయిని క్షేత్రంలో ఉండేటటువంటి శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. దానికి నిర్మాల్యాన్ని తిరిగి పూజ చేయడానికి అభ్యంతరం ఉండదు. మిగిలిన ఏ దేవాలయంలోనైనా ఒకసారి పువ్వులు పూజ చేస్తే ఆ పూజింపబడినటువంటి పువ్వులు తీసేస్తే వాటిని నిర్మాల్యం అంటారు. అలా తీసేసింది శివ ప్రత్యేకించి శివాలయంలో చండీశ్వరుడికి చూపించి ఇంటికి పట్టుకెళ్ళవచ్చు, ఏం దోషం లేదు. కానీ ఒక్క ఉజ్జయిన్లో మాత్రం పూజ చేసి కింద పడినటువంటి పువ్వులు ఏ ఉంటాయో వాటిని తీసి మళ్ళీ పూజ చేస్తారు. అది ఒక్క ఉజ్జయిన్ క్షేత్రంలోనే అన్వయం. ఆయన అక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని కాలకాలుడు అని పిలుస్తారు. అందుకే శవభస్మాభిషేకం ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధనా క్రమం. అటువంటి కాలకాలుడైనటువంటి వాడు పరమేశ్వరుడు. కాలకాలుడు అంటే యమధర్మరాజు గారిని నిర్జింపగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు, సమస్త ప్రాణుల యొక్క ఉసురు తీయగలిగినటువంటి వాడు, వాళ్ళ యొక్క ఊపిరిలు పూర్తయిపోయాయన్న విషయం తెలియగానే నిర్దాక్షిణ్యంగా అవతల వారి యొక్క ఆయుర్దాయాన్ని గ్రసించగలిగినటువంటి వాడు, చేత పాశము కలిగినటువంటి వాడు యమధర్మరాజు గారు. అందుకే ఆయన చేతి పాశానికి అంత శక్తి ఉంది. ఆయన చేతి పాశమునకు మనము వశులం ఎందుకవుతూ ఉంటామంటే ఆశాపాశముల చేత బద్ధులమై కర్మ చేస్తూ ఉంటాం కాబట్టి. లేకపోతే సాక్షి మాత్రంగా శరీరాన్ని విడిచిపెట్టగలిగినటువంటి జ్ఞానిగా మారవచ్చు. ఆశాపాశముల చేత కర్మలు చేసి ఆ కర్మల వలన మళ్ళీ పునర్జన్మ పొందడానికి హేతువైనటువంటి మృత్యువుని ఈ జన్మలో పొంది ఆత్మగా ఆత్మని అనుభవించినటువంటి అద్వైతానుభూతి యందు ఓలనాడగలిగినటువంటి శక్తిని చేరలేనటువంటి స్థితిలో ఉంటాం. కానీ ఇక్కడ అమ్మవారి చేతిలో ఉన్నటువంటి పాశం రాగస్వరూపమైనటువంటి పాశం కాదు. శివుడు యమధర్మరాజు గారిని నిర్జించినప్పుడు తన ఎడమ కాలితో తన్నాడు అని మనకి ప్రమాణం. అందుకే వక్షస్థాడన మంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భుభృత్పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మీదం మృదులస్య తావక పద ద్వంద్వస్య గౌరీపతే మచ్చేతోమణి పాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు శంకరాచార్యులు వారి శివానందలహరిలో.
యమధర్మరాజు గారు మార్కండేయుని యొక్క ఆయుర్దాయాన్ని గ్రసించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ మార్కండేయుడు చంద్రశేఖర 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 పహిమాం చంద్రశేఖర 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 రక్షవాం అని, నేను పరమశివుని యొక్క పాదములను ఆశ్రయించి ఉండగా కింకరిష్యతి వయ్యమహ, నన్ను యమధర్మరాజు ఏం చేస్తాడు అని ప్రశ్న వేసి అచంచల భక్తిని ప్రదర్శించాడు. అయినా మార్కండేయుని యొక్క ఊపిరిని తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద తన ఎడమ పాదంతో తన్ని, యమధర్మరాజుని సంహరించినటువంటి వాడు పరమశివుడు కనుక ఆయనకి కాలకాలుడు అని పేరు. కానీ ఇక్కడ శంకరాచార్యుల వారి ప్రతిపాదన ఏమిటంటే, లలితా త్రిపుర సుందరి చేతిలో ఉండేటటువంటి రాగస్వరూపమైనటువంటి పాశము ఏది ఉందో దానికి బదులుగా అమ్మవారి చేతిలో ఒక పాశం ఉంది. ఏమిటా పాశం అంటే కాలకాల పని పాశము. అమ్మవారు చేతిలో ఒక పావుని పట్టుకుంటుంది, ఆ పావు ఊర్ధ్వముఖంగా ఉంటుంది, ఇలా నిలబడి ఉంటుంది. ఆ పావు నిలబడి అమ్మవారి చేతిలో యువతలకి తాకుంటుంది. అమ్మవారు ఎక్కడ పావుని పట్టుకుందో అది ఇలా నిలబడి కర్రలా నిలబడి పడగ విప్పి ఉంటుంది. అది అలా నిలబడేటప్పుడు పాము ఒక్కటే ఉండదు, ఆ పాము ఒక ఢమరుకాన్ని చుట్టుకుని ఉంటుంది, ఢమరుకాన్ని చుట్టుకుని నిలబడి ఉంటుంది. సాధారణంగా అలా ఎక్కడైనా మూర్తి ఉన్నట్లయితే అటువంటి మూర్తి సమస్తమైనటువంటి భయములను తొలగతోసేటటువంటి లక్షణంతో ఉంటుంది. మనకి దక్షిణ దేశంలో ఇంతటి అద్భుతమైనటువంటి మూర్తిగా అపారమైనటువంటి ఖ్యాతిని ఆర్జించినటువంటి దేవాలయం మారియమ్మన్ దేవాలయం అని చెప్పి ఒక దేవాలయం ఉంది. తంజావూరు స్వర్ణకామాక్షి దేవాలయానికి దగ్గరగా ఉంటుంది. పసిపిల్లల్ని కూడా తీసుకెడతారు ఆ దేవాలయానికి. ఎటువంటి వాళ్ళైనా సరే సమస్త గ్రహ పీడల నుంచి, రుగ్మతల నుంచి, భయాల నుంచి ఏదైనా మనసులో శంకతో బాధపడుతుంటే అటువంటి సమస్తమైన విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి ఎక్కడెక్కడి నుంచో మారియమ్మన్ దేవాలయం దర్శనానికి వస్తారు. ఆ దేవాలయం ఎప్పుడు జనంతో నిండిపోయి ఉంటుంది. సాధారణంగా మనకి తంత్రశాస్త్రంలో రెండే రెండు మూర్తుల గురించి ప్రస్తావన చేస్తారు. ఏ దేవాలయంలోకి ప్రవేశించినంత మాత్రం చేత ఇక గ్రహపీడ కలగదో, ఏ దేవాలయంలో ప్రవేశించినంత మాత్రం చేత ఉగ్రభూతములు చెనకవో, ఏ దేవాలయంలో ప్రవేశించి తిరిగేటటువంటి వాడికి సర్వకాలముల యందు మనశ్శాంతికి ప్రతిబంధకములైనటువంటి విషయములు తమంత తాము తొలగుతాయో, అటువంటి శక్తివంతమైన దేవాలయములుగా చెప్పబడేటటువంటివి ఒకటి మారియమ్మన్ దేవాలయం తంజావూరు దగ్గర ఉన్నది, రెండు అయ్యప్ప స్వామి దేవాలయం. అయ్యప్ప స్వామి దేవాలయంలోకి ప్రవేశించి తిరిగేటటువంటి వాళ్ళని ఉగ్రభూతములు బాధించవు అని ఒక ప్రమాణం ఉంది. అందుకే ఆయన కూడా భూతనాథుడై ఉంటాడు. భూతగణములన్నిటికీ కూడా అయ్యప్ప స్వామి కూడా ఆధిపత్యం వహించి ఉంటారు. తంత్రంలో అది ఆయనకి ఇవ్వబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి. అటువంటి శక్తి కలిగినటువంటి అమ్మవారు ఆవిడ అపమృత్యువుని కూడా దూరంగా తోసేస్తుంది, యమధర్మరాజుని కూడా శాసనం చేస్తుంది. చేత సర్పాన్ని పాశంగా పట్టుకుని నిలబడింది అంటే అటువంటి తల్లిని దర్శనం చేసినటువంటి వాళ్ళకి ఒకవేళ ఏ కారణం చేతనైనా అపమృత్యువు తరువుకొస్తున్నా సరే అది దూరమై రక్షింపబడతారు అని. అటువంటి దేవాలయం నాకు తెలిసినంత వరకు మనకు దగ్గరలో ఉన్న దేవాలయాల్లో పెద్దాపురంలో మరిడమ్మవారి దేవాలయం, ఆ దేవాలయంలో కూడా అమ్మవారు చేతిలో ఉన్నటువంటి ఢమరుకానికి సర్పాన్ని చుట్టి సర్పాన్ని పట్టుకుని ఉంటుంది. అది యమధర్మరాజు గారు పాశం పట్టుకు బయలుదేరితే అమ్మవారు చేతిలో పనిపాశం అంటే పడగ విప్పినటువంటి పాము పాశాన్ని పట్టుకుని అమ్మవారు కనపడితే ఎవరికి, యమధర్మరాజు గారికి, ఆయనకి ఆవిడ కనపడితే ఆయన తన పాశాన్ని వెనక్కి తీసేస్తాడు అని. అంటే యమపాశము మీద పడకుండా చెయ్యగలిగినటువంటి కాలకాలుని యొక్క పరమశివ స్వరూపమునకు స్త్రీ లక్షణాన్ని కల్పిస్తే అది అమ్మవారుగా నిలబడితే ఆయనే అమ్మవారుగా ఉంటుంది. అందుకని కాలకాల పని పాశ అంటే
నిన్నను కిరీట దర్శనం చేయించారు కదా శంకరాచార్యులు వారు, అమ్మవారి కిరీటాన్ని దర్శనం చేసి అమ్మవారి చేతిలో ఉన్నటువంటి ఢమరుకానికి చుట్టుకున్నటువంటి పడగ విప్పిన నిలబడిన పావుని ఎవరు దర్శనం చేస్తారో అటువంటి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగదు. ఆఖరికి అపమృత్యు దోషం పడుతున్న యమపాశం కూడా పక్కకి తప్పుకుంటుంది, యముడు కూడా ఉపసంహారం చేయవలసింది. ఏమండి కాలకాలుడు అంటే యమధర్మరాజు గారిని పరమశివుడు తన ఎడమకాలితో తన్నాడు అని లోకంలో మార్కండేయుని యొక్క కథ యందు ఒక ప్రమాణం ఉంది. అమ్మవారు యమధర్మరాజు గారిని నిగ్రహించింది అని ఎక్కడైనా ప్రమాణం ఉందా? ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా చెప్పగా విన్నారా మీరు యమధర్మరాజుని అమ్మవారు నిగ్రహించిందని? పరమశివ స్వరూపంతో యమధర్మరాజుని గ్రహించింది అమ్మవారి అనడానికి ఉదాహరణ ఏమిటంటే ఆయన ఎడమకాలితో తన్నడం. అయ్యవారి ఎడం వైపు ఎవరుంటారు? వామాంక స్థిత జానకి పరిలసత్తని కదా భద్రాచలం రామచంద్రమూర్తి గురించి. అయ్యవారికి ఎడమవైపు నుండేది అమ్మవారు, ఎడమకాలుతో తన్నాడంటే అటువైపు ఎవరున్నారు? అమ్మవారు ఉన్నారు. అమ్మవారు కాదా అని గ్రహించింది, మరి అయ్యవారని ఎలా అన్నారు అంటే అమ్మవారికి అయ్యవారికి భేదం ఉండదు కాబట్టి, కాళ్ళు రెండు కానీ మనసు ఒకటే కాబట్టి. కాబట్టి ఖ్యాతి అమ్మవారికి కూడా దొరికిందా లేదా? అందుకనేది అమ్మవారి పాదమే తన్నింది. అందుకని ఆమె యమధర్మరాజు గారిని నిగ్రహించగలిగినటువంటి శక్తి కలిగినది కాకపోవడం ఏమిటి? అంతేకాదు ఆమె మహేశ్వర స్వరూపంతో అనుగ్రహాన్ని కటాక్షిస్తుంది. అంటే మృత్యువు చేత గ్రసింపబడవలసినటువంటి అవసరం నుంచి పైకెత్తేస్తుంది. మృత్యువు చేత గ్రసింపబడేవాడు భయపడతాడు, అమ్మో చచ్చిపోతానమ్మో చచ్చిపోతానని భయం వేస్తుంది. జ్ఞానికి ఆ భయం ఉండదు. ఎందుకు ఉండదు అంటే జ్ఞాని సత్యమునందు ఊంచుకుంటాడు. చచ్చిపోయేది శరీరం, ఆత్మకి చావు లేదు. నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని. అందుకని శరీరం పడిపోతే ఏమిటవుతుంది? ఏమవ్వదు. నేనేం ఎక్కడికి వెళ్ళిపోను, నేనేం చచ్చిపోను, నాకు చావు లేదు, నేను ఆత్మని, నేను ఎప్పుడూ అంతటా వ్యాపించే ఉంటా. మృత్యు చేత గ్రసింపబడేవాడు భయపడతాడు, అమ్మో చచ్చిపోతానమ్మో చచ్చిపోతానని భయం వేస్తుంది. జ్ఞానికి ఆ భయం ఉండదు. ఎందుకు ఉండదు అంటే జ్ఞాని సత్యమునందు ఊంచుకుంటాడు. చచ్చిపోయేది శరీరం, ఆత్మకి చావు లేదు. నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని. అందుకని శరీరం పడిపోతే ఏమిటవుతుంది? ఏమవ్వదు. నేనేం ఎక్కడికి వెళ్ళిపోను, నేనేం చచ్చిపోను, నాకు చావు లేదు, నేను ఆత్మని, నేను ఎప్పుడూ అంతటా వ్యాపించే ఉంటాను. అదే భగవాన్ రమణులు అనేవారు, మీకు సర్కోమా వచ్చింది, జ్వరం వస్తోంది, మీకేమైనా అవుతుందని భయం అనేవారు. మీరు చనిపోతారని అన్నమాట అనలేరు కదా, మీకేమైనా అవుతుందని అనేవారు. ఆయన నడుస్తున్నవారు చటుక్కున ఆగి నాకేమవుతుంది, నేను ఆత్మని, నేను ఎప్పుడూ ఉంటాను, నాకు దేశకాల పరిచ్ఛిన్నుడను కాను, దేశము చేత కాలము చేత నాకు పరిమితులు లేవు, నేను సర్వకాల సర్వావస్థల యందు ఉండేటటువంటి ఆత్మని, నేను ఈ శరీరం కాదే అనేవారు ఆయన. మనం అసత్యమునందు ఉంచుకుంటాం, ఇది నేననుకుంటాం, అందుకే ఇది పడిపోతుందేమో అని భయం. జ్ఞానికి ఇది నేను కాదని తెలుసు, కాబట్టి ఇది పడిపోతే నేను అలాగే ఉంటాను, నేను చూస్తూ ఉంటాను ఈ శరీరాన్ని పడిపోవడాన్ని. ఈ దీనికి నొప్పిడితే ఎలా చూస్తానో, ఆకలి ఇస్తే ఎలా చూస్తానో, దాహం ఇస్తే ఎలా చూస్తానో, నిద్ర వస్తుంటే దీనికి నిద్ర వస్తోందని ఎలా తెలుసుకుంటానో, ఇది పడిపోతోందని కూడా అలా తెలుసుకుని ఇది పడిపోవడాన్ని సాక్షిగా చూస్తాను. నేను ఆత్మ, ఇది నా చేత ధరింపబడింది. నేను ఇంటికి వెళ్ళి లాల్చీ విప్పేస్తుంటే విప్పేస్తున్న లాల్చీని, కుక్కానికి పెడుతున్న లాల్చీని ఎలా చూస్తానో, అలా ఆత్మ ధరించిన ఈ శరీరం పడిపోతున్నప్పుడు తాను ఆత్మగా జ్ఞాని చూస్తాడు. అందుకని ఇక జ్ఞానికి యమపాశ భయం లేదు. ఇది శరీరం పడుతోంది, ఇది చిట్ట చివరిసారి, ఇక పడడానికి అవకాశం లేదు. ఎందుకంటే తాను ఆత్మగా నిలబడిపోయాడు కాబట్టి ఇక పునర్జన్మ లేదు, చిట్ట చివరిసారి చూస్తాడు. కాబట్టి యమపాశ భయం పోయేటటువంటి జ్ఞానమును అనుగ్రహించి పైకెత్తి పునరావృత్తిని తొలగించగలిగినటువంటి అద్వైతానుభూతిని ఇవ్వగలిగినటువంటి తల్లి పరమశివుల్లో కలిపేస్తుంది. కలిపేసి పశుపాశములను తీసేసి అది చిట్ట చివరి ఊపిరిలోనైనా కావచ్చు, ఆవిడ అనుగ్రహం కలిగిందా, ఇక వాడు మళ్ళీ తిరిగి రాడు, అటువంటి స్థితిని ఇవ్వగలిగినటువంటి తల్లి. అందుకే శంకరాచార్యుల వారు సౌందర్యలహరి పూర్తి చేస్తూ ఓ మాట అంటారు, అమ్మవారి పూజ చేస్తే ఏమవుతుంది అంటే ఆయన దాని ఫలితములను నిర్ధారణ చేస్తూ సరస్వత్యా లక్ష్మ్యా ఇది విధిహరిస పత్నో విహరతే రతేహి పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా
చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికరః పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అన్నారు. దీర్ఘాయుష్మంతుడై మనవల్ని మునిమనవల్ని చూస్తూ ఆరోగ్యంగా చక్కగా సంతోషంగా జీవితాన్ని గడిపి అలా గడుపుతూ ఆకరణ శరీరం మీద వ్యామోహంతో శరీరం వదిలిపెట్టడం కాదు, చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికరః, ఇక్కడే జ్ఞానాన్ని పొంది పశుపాశములను తెగకోసేస్తుంది అమ్మవారు. అంటే ఇంకా పాశములు లేవు, ఇక వాడు పశువు కాదు. పశువు కానప్పుడు పశుపతి ఎందు ఐక్యమైపోతాడు, ఆయనే పశుపతిగా మారిపోతాడు. కదిలి 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 నది సముద్రమునందు కలిసిపోతే ఇక నదికి సముద్రమునకు అభేదమైపోయి అంకోలం నిజ బీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభం లతాక్షితరుహం సింధు సరిద్వల్లభం అన్నట్టు నది సముద్రంలో కలిసిపోయి రెండు కాక ఒకటైపోయినట్టుగా పశుపాశములు తెగిపోయినటువంటి జీవుడు పశుపతి ఎందు ఐక్యమై జీవునకు బ్రహ్మమునకు అభేదమని జీవ బ్రహ్మైక్య సిద్ధిని పొంది ఇక్కడ శరీరముతో ఉన్నంతకాలము జీవన్ముక్తుడై శరీరము పడిపోయిన తరువాత విదేహమోక్షాన్ని పొందుతాడు. అదిగో ఆ స్థితిని ఇవ్వగలిగిన టువంటి తల్లి ధర్మబద్ధమైనటువంటి నడవడి అనబడేటటువంటి కదలికల చేత ఇక మళ్ళీ కదలవలసిన అవసరం లేని సమాధి స్థితిని సాక్షిమాత్ర స్థితిలో అద్వైతానుభూతి యందు ఓలలాడగలిగినటువంటి ప్రజ్ఞయందు నిలబెట్టగలిగినటువంటి తల్లి కనుక ఆమె కాలకాల పణిపాశ అని శంకర భగవత్పాదులు ఒక్కసారి నువ్వు ఆ పాశమును చూడు, అది రాగస్వరూప పాశాఢ్యాగా కాదు ఢమరుకాన్ని చుట్టుకున్నటువంటి పావుని చూడు. అందుకే ఈ నవరత్నమాలిక స్తోత్రాన్ని మీరు వింటున్నారు కాబట్టి ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమై ఉండాలి. అలా చేతులలో ఆయుధాన్ని పట్టుకున్నటువంటి తల్లి యొక్క మూర్తి ఇంట్లో ఉంటే ప్రతిరోజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి అటువంటి మూర్తి వంక చూసి నమస్కారం చేస్తే దాని వలన కలిగేటటువంటి రక్షణ అపారం. అది చూసి 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 ప్రతిరోజు ఒక్కసారి భావనాపటిమతో ఆమె యొక్క చేతిలోని పాము యొక్క వైభవాన్ని స్మరించి నమస్కరించగలిగారనుకోండి అది మరింత రక్షణ హేతు. సరే బాగుందండి, మరి నవరత్నమాలికగా ఇందులో రత్నం ఏది? ఇప్పటివరకు అంటే రత్నాలు ఉన్నాయన్నారు మీరు, ఇప్పుడు రత్నం? పాము పడగల మీద రత్నాలుంటాయి అని శాస్త్రం. అందుకే వెస దామోదరు పాదఘాత నగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపము జూప బాఫ పణభృచ్చటామండలం వసహంబై పగిలెన్ మణుల్ చెదరగా నాస్యంబులన్ సూనితం బెసగం దంస్ట్రలు నుగుగాగ గరళవహ్నిజ్వాలి కల్వెల్వడన్ అంటారు కాళీయమర్దనంలో. ఆ కాళీయుడి యొక్క పడగల మీద చిన్ని కృష్ణుడు తాండవం చేస్తుంటే ఆయన పడగలు బద్దలై ఆ పడగలలోంచి బయటికి వచ్చినటువంటి మణులు చెల్లాచెదరయ్యాయి అని భాగవతంలో వర్ణించారు. కాబట్టి పాము యొక్క పడగల మీద మణులు ప్రకాశిస్తూ ఉంటాయి, అటువంటి మణులు ప్రకాశించేటటువంటివి పడగలవు. ఇప్పుడు అమ్మవారి చేతిలో పాశం ఉన్నది అంటే మళ్ళీ నవరత్నాలలో రత్నాలు ఉన్నాయా లేదా? అందుకని మణితో కూడుకున్న దాన్ని ఆభరణంగా తీసుకొచ్చి రక్షణ కల్పించారు, జ్ఞాన మార్గం యొక్క చిట్ట చివరి స్థితిని చూపించారు. ఏమి శంకర భగవత్పాదుల యొక్క రచనా వైభవం, ఏమి అద్భుతమైనటువంటి ఆలంబనాన్ని మనకు అందిస్తారు ఆయన. కాబట్టి కాలకాల పణిపాశ బాణ ధనురంకుశామరుణమే కలాం, ఇక ఆ తర్వాత బాణ అమ్మవారు పట్టుకునేటటువంటి బాణములు అనేక విధాలుగా ఉంటాయి. అన్ని వేళలా ఆవిడ ఒకే రకమైనటువంటి బాణములు పట్టుకుంటుంది అనేటటువంటి సిద్ధాంతం లేదు. ఆమె శక్తిస్వరూపిణిగా అవతార స్వీకారం చేస్తుంది. శ్రీ మహావిష్ణువు ఎలా అవతార స్వీకారం చేస్తారో అమ్మవారు కూడా అలాగే అవతార స్వీకారం చేస్తుంది. ఆయన ఎలా స్థితికారకుడై రాక్షస సంహారం చేసి ధర్మాన్ని నిలబెడతాడో అలాగే అమ్మవారు కూడా స్థితికారిణి అయి ధర్మాన్ని నిలబెడుతూ ఉంటుంది. ఆర్తులై పిలిచినటువంటి వారి యొక్క రక్షణార్థం పరమకారుణ్యంతో వెంటనే ఆమె అనుగ్రహించి దర్శనమిచ్చి కాపాడుతూ ఉంటుంది. అలా కాపాడేటటువంటి లక్షణమున్న తల్లి కనుకనే ఆమె అనేక అవతారాలలో అనేక రకములైనటువంటి బాణములను ప్రయోగించి అనేక మందిని సంహరించింది. అందున విశేషం ఏమిటంటే ఆవిడ ఒక్కొక్కసారి ఏ బాణాలని ప్రయోగించకుండా కేవలం అటువంటి రూపాన్ని పొంది సంహరించి
మీరు విష్ణు తత్వాన్ని పరిశీలన చేస్తే విష్ణువు ఒక్కొక్కసారి ఏ విధమైనటువంటి ధనుర్బాణములను ధరించరు, ఆయుధాన్ని ధరించకుండా ఆయన రాక్షస సంహారానికి అనుకూలమైన శరీరాన్ని ధరిస్తారు. మీరు చూడండి, ఒకనకొకప్పుడు హిరణ్యకశిపుణ్ణి సంహరించవలసి వచ్చింది. హిరణ్యకశిపుణ్ణి సంహరించేటప్పుడు ఆయన ఏ ధనస్సు పట్టుకున్నారు, ఏ బాణాలు వేశారు? రామచంద్రమూర్తిగా అయితే అద్భుతమైన కోదండాన్ని పట్టుకుని అద్భుతమైన బాణాలని ప్రయోగించారు. కానీ అదే నృసింహావతారంలో ఏ ఆయుధం పట్టుకోలేదు. ఆయన చేతి గోళ్లే ఆయనకు ఆయుధం. అదే తత్వం మీకు అమ్మవారిలో కనపడుతుంది. అమ్మవారు ఒక్కొక్కసారి రాక్షస సంహారమునకు అనువైనటువంటి శరీరాన్ని పొందుతుంది. అరుణాసురుడు అని ఒక రాక్షసుడు బయలుదేరాడు శ్రీశైలంలో. అరుణాసుర సంహారం చేయవలసి వచ్చింది. తుమ్మెద చేతిలో మరణిస్తానన్నాడు. అందుకని ఆమె భ్రమరాంబిక అయింది. భ్రమరాంబిక అయి ఆమె భ్రమర స్వరూపాన్ని పొంది వెనక తన యొక్క ఆ గణాలన్నింటినీ కూడా తుమ్మెదల యొక్క దండుగా మార్చింది. మార్చి ఆమె బయలుదేరి వెళ్ళి అరుణాసుర సంహారం చేసింది. అందుకే ఇప్పటికీ శ్రీశైల పర్వతం మీద అమ్మవారి యొక్క గణములు తుమ్మెదల రూపంలోనే తిరుగుతూ ఉంటాయి అని. శ్రీశైలంలో అమ్మవారి మూర్తి వెనక ఎప్పుడు ఎన్నో తుమ్మెదలు తిరుగుతూ ఉండేవి. ఒకప్పుడు అవి దేవాలయంలోంచి నిష్క్రమించాయి, కానీ ఇప్పటికీ భ్రామరీనాదం వినపడుతుంది అంటారు. అవి తుమ్మెదలు బోలెడన్ని ఉండేవి. గోడ వెనక అమ్మవారి దేవాలయం వెనక ఒక చిన్న కన్న ఉంటుంది, అంగుళం అంత కన్న ఉంటుంది. ఆ కన్నం దగ్గర చెవి మోపి వింటే ఝంకారం వినపడుతుంది, తుమ్మెదలు చేసేటటువంటి ఝంకారం వినపడుతుంది. దాన్ని ఒకప్పుడు ఆకాశవాణి కర్నూలు కేంద్రం వారు దేవాలయం వెనక రికార్డ్ చేసి ప్రసారం చేశారు కూడా. భ్రామరీ ఝంకారం వినపడేది. ఇప్పటికీ అమ్మవారి గణములు శ్రీశైలంలో తుమ్మెదల రూపంలో తిరుగుతుంటాయి. అందుకే పరమ పవిత్రమైన కొన్ని ప్రదేశాలకు వెళ్ళి అపవిత్రమైన పనులు చేసిన, అశౌచంతో కూడిన శరీరంతో అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేసిన, లెక్క పెట్టడానికి వీలు లేనన్ని తుమ్మెదల యొక్క గుంపులు వచ్చి శిక్ష వేస్తుంటాయి. మీరు బాగా జ్ఞాపకం తెచ్చుకుంటే మనందరం శ్రీశైలం వెళ్ళినప్పుడు మనం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతానికి వెళ్ళాం, మల్లెల ధార అని. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెడుతున్నప్పుడు ఏదైనా చప్పుడు చేసినా సరే వచ్చేస్తాయి. మనం వెడుతున్నప్పుడు భజన చేస్తూ డప్పు వాయించాం, అవి రావడం మొదలుపెట్టాయి. అప్పుడు మనతో ఉన్నటువంటి వ్యక్తి ఒకతను చెప్పాడు, ఇక్కడ డప్పు కొట్టి భజన కూడా చేయకూడదు, నిశ్శబ్దంగా వెళ్ళాలని. మనం నిశ్శబ్దంగా వెడుతుంటే వెళ్ళిపోయి, వెడుతున్నప్పుడు వచ్చి వాసన చూస్తాయి, ఇతని ఎందు ఏ అశౌచ్యం లేదంటే వెళ్ళిపోతాయి. అశౌచ్యం ఉంది వెళ్ళకూడని రీతిలో వెడుతున్నాడని వాటికి అనుమానం వస్తే కుట్టేస్తాయి. అవి ఎన్నోసార్లు పత్రికల్లో కూడా వచ్చింది. ఇప్పటికీ అమ్మవారి గణములు తిరుగుతూ ఉంటాయి అని ప్రఖ్యాతి. అందుకే శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం అంటారు శంకర భగవత్పాదుల యోగతారావళిలో. పరమాద్భుతమైనటువంటి విషయములకు ఓషధులకు నిలయమీది అంటే శ్రీశైల పర్వతం.